చంద్రబాబు పరిస్థితి మరీ ఇలాగైంది ఏంటి? ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారవుతోంది. అసలే రాష్ట్రంలో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మకపోవడం, మరోవైపు రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనతో అన్ని రంగాల వారు ఆనందంగా ఉండడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు పచ్చ పార్టీ అధినేతకు అస్సలు కలిసి రావడం లేదు. ఇక ఒంటరిగా ప్రయత్నించి లాభం లేదని తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా తనతో కలుపుకున్నారు. నిజానికి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని, రాష్ట్రంలో టీడీపీ పరిస్థితే అగమ్య గోచరంగా ఉంటే సీట్లు ఓట్లు లేని జనసేనను కలుపుకొని ప్రజాప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఆలోచన ఎంత అవివేకమో అర్థమవుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఇరు పార్టీల నేతల మధ్య అస్సలు పొసగడం లేదు. పొత్తులో భాగంగా ఎన్నికలలో ఎక్కడ తమ సీట్లకు ఎసరు వస్తుందోనని ఇరు పార్టీల్లోని నేతలు ఆందోళన చెందుతున్నారు. పైగా కలిసి పనిచేయాల్సిన వారు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ మేరకు తమ తమ పార్టీ అధినేతలు కేడర్కు దిశానిర్దేశం కూడా చేశారు. పైగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కనుక ఆ పార్టీతో కలిసి పనిచేయడం కంటే ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేస్తేనే కొన్ని ఓట్లు సీట్లు వచ్చే అవకాశం ఉందని జన సైనికులు అధినేతకు వివరించారట కూడా. మరోవైపు పొత్తులో భాగంగా సీఎం సీటుపై కూడా ఎలాంటి క్లారిటీ తీసుకోని అధినేత పవన్ వ్యవహారంపై కూడా జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో తనపై చాలా ఒత్తిడి ఉందని, అందుకే ఒత్తిడి తగ్గించేందుకే జనసేన పోటీ చేసే రెండు స్థానాలు రాజానగరంను ప్రకటించారు. అలాగే కార్యకర్తలు తన మాట వినాలని, అన్ని రకాలుగా తాను న్యాయం చేస్తానని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సీట్ల ప్రకటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా పోటీ చేసే స్థానాలను ఎలా ప్రకటిస్తారని, ఇది మంచి పద్ధతి కాదని బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య లొసుగులు బయటపడ్డాయి. ఇక రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారిపోతోంది. అసలే పార్టీలో గెలుస్తామనే ధీమా లేక అధినేత కేడర్లో జోష్ నింపేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక ఎన్నికలలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు నిర్వహిస్తున్న రా కదలిరా సభలకు ప్రజల నుంచి స్పందన ఉండట్లేదు. చంద్రబాబు నిర్వహించే ప్రతి సభలోనూ ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. జనాలను సభలకు భారీగా తరలించాలని అధినేత నేతలకు సూచిస్తున్నా, సమావేశాలకు వచ్చేందుకు ప్రజలే విముఖత చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు సభలకు వచ్చే వారికి డబ్బు, మద్యం, బిర్యానీ ఇలా ఇస్తామని చెప్పినా రావడం లేదు. అరకొరగా వచ్చిన వారికి సమావేశం అనంతరం వారిని పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమండ్రిలోని కాతేరులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబుకు ఘోర పరాభవం జరిగింది. సభలో చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే టీడీపీ రాజానగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులు అందరి ముందే నిరసనకు దిగారు. అనంతరం సభావేదికపైకి వెళ్లి నిరసన చేశారు. ఈ సమయంలోనే జరిగిన వివాదంలో ఏకంగా చంద్రబాబునే పక్కకు తోసేయడంతో ఆయన కింద పడబోయారు. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను రక్షించారు. ఈ ఘటనతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి వెళ్లిపోయే సమయంలోనూ కాన్వాయ్కి అడ్డుపడి మరీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి అధికారం దక్కించుకోవడం మాట పక్కన పెడితే కనీసం కొన్ని సీట్లైనా సాధించగలదా అని పార్టీ నేతలు, ప్రజలు అనుకుంటున్నారు. పైగా రాజమండ్రిలో జరిగిన ఘటనలతో చంద్రబాబు పరువు పోగొట్టుకోకుండా ఇకనైనా హుందాగా వ్యవహరించాలని పలువురు రాజకీయ నేతలు అనుకుంటున్నారు.